3 పర్యటనలు 6 ఒప్పందాల్లా సాగింది మోడీ ఫారెన్ టూర్। తాజాగా ఆయన జరిపిన 3 దేశాల పర్యటనతో భారత్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలిరావొచ్చని భావిస్తున్నారు। చైనా, మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించిన ప్రధాని ఆయా దేశాలతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు। ముందుగా చైనాలో పర్యటించిన ప్రధాని కీలకమైన సరిహద్దు సమస్యను శిఖరాగ్ర భేటీలో ప్రస్తావించి సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేందుకు ఒప్పించగలిగారు। అంతేకాదు అంతరిక్షం సహా మొత్తం 24 ఒప్పందాలపై 2 దేశాలు సంతకాలు చేశాయి। చైనా పర్యటన తర్వాత ప్రధాని మోడీ మంగోలియా వెళ్లారు। ఈ పర్యటనతో మంగోలియా వెళ్లిన తొలి భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించారు। 2 దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఒప్పందం కుదుర్చుకున్నారు। అలాగే మంగోలియాకు $100 కోట్ల రుణాన్ని అందించేందుకు అంగీకరించింది। 2 దేశాల మధ్య రక్షణ రంగంతో పాటు పౌర అణురంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం కుదిరింది। మంగోలియా తర్వాత దక్షిణ కొరియాలో పర్యటించిన మోడీ ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సమావేశమై భారత్కు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో కొరియా ప్రపంచానికి అద్భుతమైన ఉత్పత్తులు అందించిందని అభినందించారు। హ్యుందాయ్ మోటార్స్, శాంసంగ్ ప్రతినిధులతోనూ భేటీ అయిన మోడీ అంతకుముందు ఆసియా లీడర్షిప్ కాన్ఫరెన్స్లో ప్రసంగించారు। భారత్లో మౌలిక సౌకర్యాల కల్పన, స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం, రైల్వేలు, విద్యుత్ ఉత్పత్తి కోసం దాదాపు $10 బిలియన్ రుణాన్ని అందించాలని నిర్ణయించింది దక్షిణ కొరియా। మరోవైపు మోడీ విదేశీ పర్యటనపై ఎంతగా ఆసక్తి నెలకొందో అన్ని విమర్శలు తలెత్తాయి। అక్కడ సెల్ఫీలు తీసుకోవటం, ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి।